नमस्ते फ्रेंड्स, ईरोज रुचिकरम चिकेन फ्राई एला चेसुकोवालो तेलुसुकुंदाम। मुंदुगा नेनु हाफ किलो चिकेन नी तीसुकुनी शुभ्रंगा क्लीन चेसुकुन्नानन्नमाट। सो इला क्लीन चेसुकुन्न चिकेन लोकी कोंचेम पसुपु अनेदि याड चेसुकोवाली, अलागे अल्लम वेल्लुल्लि पेस्ट नी, अलागे कोंचेम पेरुगुनु कूडा याड चेसुकुनी ఇది ప్రతి ముక్కకి పట్టేలా మంచిగా మ్యారినేట్ చేసుకుని సో పక్కన పెట్టుకోవాలన్నమాట। ఇప్పుడు మనం చికెన్ ఫ్రై లోకి మసాలాని అనేది ప్రిపేర్ చేసుకున్నాం। ముందుగా ఒక పాన్ పెట్టి సో దానిలో మనం లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, అనాస పువ్వు, ధనియాలను వేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై అయ్యేలాగా కొంచెం వేయించుకోవాలన్నమాట। ఇలా మనం వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో సో అలా పౌడర్లా చేసుకుందాం। ఆ తర్వాత ఇంకొక పాన్ పెట్టి ఆయిల్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి మనం దానిలో వేసుకుని వేయించుకోవాలి। సో ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం। సో ఆనియన్స్ అనేవి ఆరెంజ్ కలర్ మారిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది దీనిలో వేసుకుని సో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్ మొత్తం అంతా అన్ని పీసులకి పట్టేలా కొంచెం కలుపుకుందాం। ఇప్పుడు ఎంతైనా కలుపుకోవచ్చు, బట్ కొంచెం కుక్ అయిన తర్వాత మాత్రం పీస్ అనేది చిదిరైపోయే అవకాశాలు ఉంటాయి। సో అప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి। సో కొంచెం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికేలాగా మనం పెట్టుకున్నాం। కొంచెం సేపటికి ఇలా చికెన్లో వాటర్ అనేవి వస్తాయి అన్నమాట। సో ఈ వాటర్ అనేవి పూర్తిగా ఎగిరిపోయేంత వరకు కూడా మనం చికెన్ని అలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి। ఆల్మోస్ట్ 60-70% కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకుని మళ్ళీ మనం కొంచెం కుక్ చేసుకుందాం। మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై మసాలా ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేద్దాము। సో ఈ మసాలా అనేది ప్రతి పీస్కి పట్టేలా జాగ్రత్తగా కలుపుకుందాం। సో ఇలా కలుపుకుని మళ్ళీ ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం। చూసారా ఎంత బాగుందో చికెన్ అనేది కలర్ అనేది। సో తర్వాత మనం దీనిలోకి ఇలా కట్ చేసుకున్న మిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం। సో ఇప్పుడు ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది పీస్కి బాగా పడుతుంది। కొంచెం సేపటికి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేవి కుక్ చేసుకుంటే చాలు, రుచికరమైన చికెన్ ఫ్రై అయితే మనకి అయిపోయినట్టే। సో ఇది ఫ్రెండ్స్ ఈజీగా చికెన్ ఫ్రై చేసుకునే పద్ధతి। సో మీలో ఎంతమంది ట్రై చేస్తారో చూద్దాం। సో ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో, అలాగే మన తిందాం రండి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి।